वेलकम टू योग सूत्र। इवाल्टि योग सूत्रालो मन कृष्ण गारु ये आसनं नेर्पिंचबोतुन्नारो इप्पुडु चूद्दां। నమస్తే. ఈరోజు యోగ సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధ హనుమాన ఉష్ట్రాసన. ఇక్కడ మనము మూడు ఆసనాలని కంబైన్ చేస్తున్నాము. అర్ధ హనుమానాసనం లాగా ఒక కాల్ని పెట్టేసి, ఉష్ట్రాసనం లాగా బ్యాక్ బెండ్ చేస్తూ, రివర్స్ వారియర్ లాగా సైడ్లో లేదా పార్శ్వకోనాసనం లాగా సైడ్లో బెండ్ అవుతున్నాము. ఇది మల్టీ బాడీ పార్ట్స్పై పనిచేసే ఆసనము. ఈ యొక్క ఆసనాన్ని చేసే ముందు మనము బాడీని బాగా వార్మప్ చేసుకొని దాని తర్వాత ఆసనం చేసినట్టయితే చాలా మంచిది. ముందుగా మనము మోకాలపై వెళ్ళిపోయి వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. కొన్నిసార్లు ఈ విధంగా వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేసుకుందాము. ఇలా చేసిన తర్వాత మనము ఆంజనేయాసనం చేసి దాని తర్వాత అర్ధ హనుమానాసనం చేయాలి. కొంత సమయం పాటు ఇలా అర్ధ హనుమానాసనంలో ఉండండి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత మన కాళ్ళ వేళ్ళని ఇలా ముందుకు చేసి పెట్టాలి. కాలుని కొంచెం వెనకాలకి తెచ్చి ఇలా పైకి వచ్చి నిలబడండి. ఇలా ఉండడం వలన మన పాదం యొక్క ముందు భాగము ఈ వెనకాల భాగంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కొంత సమయం పాటు ఉండి కాలుని మార్చండి. వీపుని ఆర్చ్ చేద్దాము. దాని తర్వాత చేతులని కింద పెట్టేసి అర్ధ హనుమానాసనంలో వెళ్ళాలి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత పాదాన్ని కింద పెట్టేసి మోకాల్ని స్ట్రైట్గా పెట్టండి. ఇలా బ్యాలెన్స్ చేయడము కొద్దిగా కష్టంగా భావిస్తాము. కాళ్ళ వేలు విస్తరించి ఎలా అనిపిస్తుందో గమనించండి. దాని తర్వాత నెమ్మదిగా ఈ విధంగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము వజ్రాసనంలో కూర్చుందాము. ఇలా వజ్రాసనంలో కూర్చొని సైడ్ టు సైడ్ బెండ్ అవ్వాలి. ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవ్వండి. అలా బెండ్ అయిపోయి సైడ్ భాగంలో కూడా బాగా స్ట్రెచ్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు మనము ఒకసారి ఉష్ట్రాసనం చేద్దాము. కాళ్ళ వేళ్ళని ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా
ఉష్ట్రాసనం చేయండి. ఉష్ట్రాసనంలో ఛాతిని బాగా లేపాలి. మెడని పైకి తెచ్చేసి ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఇప్పుడు ఈరోజు చేసే ఆసనము, మోకాళ్ళపై వచ్చేసి నెమ్మదిగా కుడిపాదాన్ని ఇలా మ్యాట్పై పెట్టేసేయండి. ఇలా పెట్టి గమనించండి, మీ కుడి నడుము కుడిపాదము ఒక లైన్లో ఉందా? సాధారణంగా ఇవి రెండు ఒక లైన్లో ఉండవు. ఈ ఎడమ కాలుని బాగా ప్రెషర్ పడుతుంది కాబట్టి ఎడమ కాలు కింద ఈ విధంగా బోల్స్ అన్ని పెట్టేసి దాని తర్వాత ఈ కుడిపాదాన్ని స్ట్రైట్గా చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఉండండి. అయితే ఈ ఎడమ నడుము ఎడమ మోకాలు ఇలా ముందుకు రాకూడదు, రెండు ఒక లైన్లో ఉండాలి. అయితే పాదాన్ని వెనకాలకి తెచ్చే ఛాన్స్ ఉంటుందేమో చూడండి. అయితే ఈరోజు చేసే వర్షన్లో ఈ యొక్క మడమని మనము లోపలికి టక్ చేసి పెట్టాలి. ఇలా ఉన్న తర్వాత మనము నెమ్మదిగా ఎడమ చేతితో ఎడమ మడమ భాగాన్ని పట్టుకొని ఈ విధంగా సైడ్ భాగంలో స్ట్రెచ్ చేస్తున్నాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. పొట్ట కండరాలని లోపలికి బిగించి ఇలా ఛాతిని సైడ్ వైపు ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ ఛాతిలో బాగా స్ట్రెచ్ వస్తుంది, నాభిలో దగ్గర స్ట్రెచ్ వస్తుంది, వీపు వెన్నుముకలో బాగా స్ట్రెచ్ వస్తుంది, అలానే ఈ కుడి వైపు కూడా బాగా స్ట్రెచ్ వస్తుంది. అది కాకుండా ఈ కుడి కాలులో కూడా స్ట్రెచ్ మనకు లభిస్తుంది. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వెళ్ళిపోయి రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. కుడి మోకాల్ని కింద పెట్టేసి పైకి వచ్చేసేయండి. ఎడమ పాదాన్ని ముందుకు తెచ్చి పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత మీ కుడి మడమ దగ్గర చేతిని పెట్టి మీ కుడి వైపు టర్న్ అవుతూ ఇలా ఆర్చ్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండండి. బ్యాక్లో అవుతున్న ఈ హైపర్ ఎక్స్టెన్షన్, ఈ స్ట్రెచ్ గమనించండి. ఇక్కడ శ్వాస తీసుకోవడానికి బాగా ఆస్కారంగా ఉంది. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. వచ్చేసి నార్మల్గా బోల్స్టర్పై వజ్రాసనంలో కూర్చోవాలి. ఇలా బ్యాక్ బెండ్ చేసిన తర్వాత మనము లాటరల్గా కూడా స్ట్రెచ్ అవుతే మంచిది కాబట్టి ఈ ఆసనం తర్వాత లాటరల్ స్ట్రెచెస్ చేయాలి, అలానే ట్విస్ట్ కూడా చేయాలి. అయితే ఈ యొక్క ఆసనంలో ఇంతకుముందు పడనట్టుగా మోకాళ్ళపై ప్రెషర్ బాగా పడుతుంది. ఎందుకు అలా పడుతుంది? ఎందుకంటే ఒక మోకాలుపై మన వెయిట్ ఇక్కడ ఉంది కాబట్టి. అయితే ఆసనం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. అలానే ఎప్పుడైతే మనము ఈ విధంగా ఆసనంలో వెళ్తామో ముందు కాలు వేళ్ళు కింద ప్రెస్ అవ్వాలి, అవ్వకపోతే ఇది కరెక్ట్ ఆసనం కాదు. దీంట్లో వేరే వర్షన్స్ ఉన్నాయి, అవి మనము వేరే ఎపిసోడ్స్లో చేద్దాము. అక్కడ కాలు ఇలా అనడము, ఈ కాలు వెనకాల కాలు వెనకాల పెట్టడము, ఈ యొక్క ప్రాప్ని వేరే దగ్గర యూజ్ చేయడము, ఇలాంటివి ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. అవన్నీ మనము తర్వాత చేద్దాము. ఇలా చేసిన తర్వాత కావాలంటే మనము బయటికి వచ్చేసి కొంత సమయం పాటు సైడ్లో బెండ్ అవుదాము. మళ్ళీ ఈ విధంగా సైడ్లో బెండ్ అవ్వాలి. ఇలా సైడ్లో ఎందుకు బెండ్ అవుతున్నాము? ఎందుకంటే మనము కొద్దిగా బ్యాక్ బెండ్ చేస్తూ ఈ యొక్క సైడ్ ప్రాంతాలపై ప్రెషర్ కూడా పెట్టేలాగా ఆసనం చేసాము కాబట్టి ఈ యొక్క కండరాలు మళ్ళీ రిలాక్స్ అవ్వాలి.
ఇక్కడ ఇలాంటి పట్టేసినట్టుగా అనిపించకూడదు. కాబట్టి మనము ఇలా కౌంటర్ ఆసనాన్ని కూడా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒకసారి మనము కుడివైపు ట్విస్ట్ ఈ విధంగా అవడము, లేదా ఈ విధంగా మనము అర్ధ మత్స్యేంద్రాసనంలో ట్విస్ట్ అవ్వడము చేసుకోవాలి. ట్విస్ట్ మీరు చేయాలనుకుంటే అది చేయవచ్చు. ఈ ట్విస్ట్ కేవలం మన స్పైన్ భాగానికి రిలాక్సేషన్ని తీసుకొస్తుంది. రెండో వైపు కూడా ఇదే విధంగా ట్విస్ట్ చేయండి. ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా మనము ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళవచ్చు. అయితే ఈరోజు నేను బోల్స్టర్ని ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళబోతున్నాను. ఈ ఆసనం చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవ్వబోతున్నాను. మీరు కూడా చూసి ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధ హనుమ ఉష్ట్రాసనము. ఇక్కడ మనము మూడు ఆసనాలను కలుపుతున్నాము, అర్ధ హనుమానాసనము, ఉష్ట్రాసనము, అలానే లాటరల్గా స్ట్రెచ్ ఇచ్చే రివర్స్ వారియర్. ఈ మూడు ఆసనాలు స్ట్రెచ్ని తీసుకొని మనం ఇక్కడ మన శరీరాన్ని కంప్లీట్గా బ్యాక్ బెండ్లో స్ట్రెచ్ రావడానికి చూస్తున్నాము. మనము ఇలా రెండు మూడు ఆసనాలు కలుపుకున్నప్పుడు ఆసనం యొక్క పేరు చాలా చేంజ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ రెండు ఆసనాల పేర్లు వస్తాయి. ఇలాంటి ఆసనాలు మన కొన్ని స్పెసిఫిక్ నీడ్స్ని కేటర్ చేయడానికి చేయబడుతున్నాయి. ఎప్పుడైతే మనము ఒక పార్ట్పై బాగా ఫోకస్ చేస్తూ ఆసనం చేస్తామో కేవలం అదే భాగంలో మనకు స్ట్రెచ్ అనేది తెలుస్తుంది, లేదా ఆసనం యొక్క వర్కౌట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇలా మన సంపూర్ణ బాడీని మనము ఎంగేజ్ చేసినప్పుడు సంపూర్ణంగా బాడీ అలర్ట్ అవుతుంది. ఇలా చేసినప్పుడు అడ్వాన్స్గా ఆసనం తయారవుతుంది, అంటే ఆసనం అడ్వాన్స్ ఆసనాలలో వస్తుంది. అయితే ఈరోజు చేసే ఆసనం అడ్వాన్స్ ఆసనం కాదు, ఇది ఇంటర్మీడియట్ ఆసనమే, అందరూ చేయవచ్చు. అయితే ఈ యొక్క ఆసనంలో మనము బోల్స్టర్ని సహాయంగా తీసుకొని ఆసనం చేస్తున్నాము. ముందుగా మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి వామప్ చేద్దాము. హస్తాలని భుజాల కింద పెట్టేసి వీపుని ఆడ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఈ విధంగా వీపుని ఆడ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడం చేద్దాము. శ్వాస తీసుకుంటూ వీపుని ఆడ్ చేయడము, శ్వాసని వదిలేస్తూ వీపుని రౌండ్ చేయడము. ఇలా చేసిన తర్వాత మనము వజ్రాసనంలో కూర్చున్నాము. ఇప్పుడు రెండు చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్తూ వీపుని స్ట్రెచ్ చేద్దాము. ఇలా చేతులని ఊర్ధ్వహస్తాసనంలో కిందికి తీసుకొని వెళ్ళాలి. దాని తర్వాత సైడ్ టు సైడ్ స్ట్రెచ్ చేద్దాము. దాని తర్వాత ట్విస్ట్ చేయండి. ఈ యొక్క నాలుగు వార్మప్స్, వీపుని స్ట్రెచ్ చేయడము, సైడ్ టు సైడ్ బెండ్ అవ్వడము, ఇలా ట్విస్ట్ అవ్వడము, దాని తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అవ్వడము చాలా కామన్. ఇలా చేతులని వెనకాల తీసుకెళ్ళి స్ట్రెచ్ చేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మోకాళ్ళపై నిలబడాలి, కాళ్ళ వేళ్ళని లోపల వైపు చేసి కుడి కాళ్ళని ముందుకు తీసుకొని రండి. అలా తెచ్చేసి మనము ఆంజనేయాసనంలో ఆర్చ్ చేద్దాము. దీని తర్వాత చేతులని కిందికి తెచ్చి నడుముని పట్టుకొని ఆ కుడి కాళ్ళని స్ట్రెయిట్గా పెట్టండి. ఇక్కడ కుడి పాదాన్ని కింద ప్రెస్ చేస్తూ కుడి కాలులో ఎలా అనిపిస్తుందో గమనించండి. అయితే మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎడమ కాలుపై ఇక్కడ బాగా ప్రెషర్ పడుతుంది. కొంత సమయం పాటు ఇలా ఉండండి, ఆ కుడి కాలులో ఉన్న అన్ని వేళ్ళని కింద ప్రెస్ చేస్తూ ఉండాలి. యాంకిల్లో, పాదం యొక్క ముందు భాగంలో, ఈ యొక్క కాలులో ఎలా అనిపిస్తుందో గమనించాలి.
ఇలా ఉన్న తర్వాత కాళ్ళని మార్చుతాము. రెండో పాదాన్ని ముందుకు తెచ్చేసి ఆంజనేయాసనం చేయండి. దాని తర్వాత నడుముని పట్టుకొని ఎడమ కాలుని సూటిగా చేయాలి. ఎడమ తొడని వెనకాలకి చేస్తూ ఉండండి. పృష్ఠభాగాన్ని వెనకాలకి ప్రెస్ చేస్తూ ఈ ఎడమ పాదాన్ని కింద ప్రెస్ చేయాలి. కొంతమంది వ్యక్తులు ఈ యొక్క పాదాన్ని క్రాస్గా పెడతారు, అలా పెట్టకూడదు. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా మోకాళ్ళపై వెళ్ళిపోండి. ఒకసారి ముందుగా ఉష్ట్రాసనం చేద్దాము. కాళ్ళ వేళ్ళని లోపల వైపు చేయండి. ఇప్పుడు కుడి చేతిని కుడి మడమపై పెట్టాలి. ఈ యొక్క భాగాన్ని మడమపై పెట్టండి. ఎడమ చేతిని పైకి చేస్తూ ఎడమ మడమని ఎడమ చేతిని కూడా ఎడమ మడమపై పెట్టి పొట్టని బిగిస్తూ ఛాతిని బాగా పైకి చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. ఛాతిని ముందుకు ప్రెస్ చేస్తూ ఉండాలి. అలానే పొట్టని లోపలికి బిగిస్తూ ఉండాలి. ఇలా చేసి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఇప్పుడు రెండు ఆసనాలని మనం కలపబోతున్నాము. కుడి పాదాన్ని ముందుకు చేయండి, పాదాన్ని కింద పెట్టేసి ఈ ఆసనం చేద్దాము. అయితే ఇక్కడ ఎడమ మోకాలపై బాగా ప్రెషర్ పడుతుంది, కాబట్టి ఈ బోల్స్టర్ని మోకాల కింద పెట్టుకోవాలి. మోకాలని బోల్స్టర్పై పెట్టేసి ఈ పాదాన్ని కుడికాలని స్ట్రెయిట్ చేసి పాదాన్ని ప్రెస్ చేయండి. నడుమని పట్టుకొని వీపుని నిటారుగా చేసి ఇప్పుడు ఆ ఎడమ చేతిని ఎడమ కాలు మడమపై పెట్టాలి. ఎడమవైపు చూస్తూ ఉండండి. చూస్తూ ఆ కుడి చేతిని పైకి చేసి సైడ్లో స్ట్రెచ్ అయ్యేలాగా చూడాలి, ఆర్చ్ చేయండి. ఈ విధంగా ఉష్ట్రాసనము, హనుమానాసనము రెండు కలిపేసి ఈ ఆసనాన్ని చేస్తున్నాము. అలా చేసిన తర్వాత కాళ్ళని చేతులని మార్చుతాము. మీ యొక్క ఎడమ కాలుని స్ట్రెయిట్ చేయండి. కుడి చేతిని పైకి లేపాలి. లేపుతూ వెనకాలకి తీసుకెళ్ళి ఆడ్ చేస్తూ ఇప్పుడు ఎడమ చేతిని పైకి లేపండి. ఒక సైడ్ వైపు తిరుగుతూ స్ట్రెచ్ చేయాలి. ఆర్చ్ బాగా చేయండి, ఛాతిని బాగా పైకి చేయండి, పొట్టని బాగా ముందుకు చేయండి, పొట్టని బాగా బిగించండి, నడుముని ముందుకు చేయండి. ఇక్కడ ఈ ఎడమ పాదము బాగా స్ట్రెచ్ అవుతుంది. అలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయాలి. చూసారుగా, ఈ ఆసనం పేరు అర్ధ హనుమ వృష్ట్రాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సాయంతో చేస్తున్నాం. ఈ ఆసనం చేయడం వల్ల బ్యాక్కి చాలా మంచిది. కాళ్ళల్లో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. యాంకిల్పై తీవ్రమైన స్ట్రెచ్ వస్తుంది. అలాగే ఊపిరితిత్తులకు చాలా మంచిది. అలాగే శరీర సైడ్ భాగాలపై కూడా మంచి స్ట్రెచ్ లభిస్తుంది. ఇప్పుడు మనము ఇలా బోల్స్టర్పై మోకాళ్ళని పెట్టి వజ్రాసనంలో కూర్చొని రిలాక్సేషన్ చేద్దాము. ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి. కూర్చొని లాట్రల్ స్ట్రెచెస్ చేద్దాము. ఇంతకుముందు వాడిన స్ట్రెచెస్నే ఇక్కడ మనము కౌంటర్గా వాడుతున్నాము. సైడ్ టు సైడ్ స్ట్రెచ్ చేయాలి. దాని తర్వాత ట్విస్ట్ చేయండి. కుడివైపు ట్విస్ట్ చేసి కళ్ళు మూసుకొని కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. అదేవిధంగా ఎడమవైపు కూడా ట్విస్ట్ చేయండి. ఈ విధంగా కుడివైపు ఎడమవైపు ట్విస్ట్ చేసి రిలాక్స్ అయిపోతాము. చూసారుగా, ఈ కౌంటర్ ఆసనం చేయడం వల్ల కాళ్ళు, వెన్ను అలాగే శరీర సైడ్ భాగాలు బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతాయి. సో ఇవాళ మన ఎపిసోడ్లో కృష్ణ గారిని అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారి మాటల్లోనే విందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు ముందు పాదం యొక్క వేళ్ళు మ్యాట్పై కింద ఉండేలాగా చూడాలి. ఎప్పుడైతే మ్యాట్పై అలా పెడతామో
వెనకాల మోకాలపై ప్రెషర్ బాగా పడుతుంది కాబట్టి మోకాల కింద మంచి కుషన్ని మీరు పెట్టుకొని ఆసనం చేయండి అలా చేయలేకపోతే మీ మోకాలకి ప్రమాదం ఉండవచ్చు అలానే వెనకాల కాలు మడమని మనము లోపటికి చేసి ఈ బ్యాక్ బెండ్ చేస్తున్నాము మడమని ఇలా చేయకుండా కాళ్ళ వేలని వెనకాల వైపు చేసి చేసినట్టు అయితే ఈ యొక్క బ్యాక్ బెండ్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది బిగినర్స్కి కష్టంగా అనిపించవచ్చు కాబట్టి మీరు టోని టక్ చేసి ముందు ఆసనాన్ని కొన్ని నాళ్ళు చేయండి దాని తర్వాత టోని ఇలా ఎక్స్పాండ్ చేసి ఆసనం చేయవచ్చు ఆసనం మనం ఎలాగైనా ముందు ఎపిసోడ్స్లో చేయబోతున్నాము ఈ ఆసనం చేసినప్పుడు ఒక సైడ్ బ్యాక్ బెండ్ ఒక సైడ్ ఇలా లాటరల్గా బెండ్ అవుతున్నాము కాబట్టి ఏదైనా భాగంలో పట్టేసినట్టుగా అనిపించవచ్చు కాబట్టి వార్మప్ బాగా చేయండి కూల్ డౌన్ కూడా బాగా చేయండి అలా మీరు రిలాక్స్ అయిపోవాలి చూసారుగా ఇవాళ ఎపిసోడ్లో అర్ధ హనుమ వృష్టాసనం ఎలా చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ లాభాలన్నీ పొందండి సో ఇది ఇవాళ్ళ మన యోగ సూత్ర వచ్చే ఎపిసోడ్లో మరొక కొత్త ఆసనంతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై